మొన్ననే నేను చెప్పా భూకంపాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి టర్కీ సిరియాదే అనుకుంటున్నాం కానీ వంద కంపాలు భూకంపాలు ఒక్క ఇరవై నాలుగు గంటల్లో వచ్చినాయి అది మిగతా చోట్ల మూడు పాయింట్లు అట్లా కనబడటం వల్ల ప్రొజెక్ట్ చేయలేదు కానీ ఈవెన్ హైదరాబాద్ దగ్గర కూడా ఆ ప్రమాదం ఉందని నేను ఆ రోజునే ప్రస్తావించాను అది నేను ఊరికినే వేగ్గా చెప్పింది కాదు అంతర్జాతీయ మీడియా సంస్థల రిపోర్ట్సు అట్లాగే భూకంప పరిశోధకులు చెప్పినటువంటి రిపోర్ట్స్ అదే సందర్భంలో ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో ట్రెమర్స్ వస్తున్నాయని చెప్పుకున్నాం ఇవా పక్కన ఇప్పుడు నేపాల్ మరొకసారి భూకంపం ఐదున్నర ఆరు షా డిగ్రీ ఆరు పాయింట్లు అక్కడ రెక్టర్ స్కేల్ మీద నమోదైంది ఇవాళ ఢిల్లీలో కూడా మూడున్నర పాయింట్ల భూకంపం రికార్డ్ అయింది ఓవరాల్గా చూస్తే భూకంపాల ప్రమాదం పొంచి ఉంది సిరియా సరిహద్దుల్లో హాతే దగ్గర వచ్చినటువంటి భూకంపాలు ఒకటైతే తాజాగా మరొకసారి వచ్చినాయి ఇవాళ సిరియాలో కూడా సిరియా ఈజిప్ట్ లెబనాన్లో ఒక్కసారిగా వచ్చినటువంటి భూకంపాలకు తోడు నేపాల్ మన ఢిల్లీ దాకా వచ్చినాయి ఇంకొక వైపునొచ్చేటప్పటికి టర్కీలో ఇంకో సమస్య వచ్చి కూర్చుంది ఈ భూకంపాల టైంలో ఎర్డోగన్ ఎవరైతే అవినీతి సామ్రాట్గా ప్రజలందరి చేతన తిరస్కరించబడుతున్నాడు టర్కీ అధ్యక్షుడు హాతీ మేయర్ దీని మీదన ఒక పాయింట్ నిలదీశాడు ఏంటయ్యా అంటే ప్రజలకి సంక్షేమానికి సంబంధించి ఇస్తున్నాం తిండి ఇస్తున్నామని చెప్తున్నారు అవేమీ అందట్లేదు అన్నటువంటి లెక్క తేల్చాడు ప్రజల్లో కూడా భారీ వ్యతిరేకత వస్తుంది రేపు మే పద్నాలుగుని ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు ఎర్డోగనికి కేవలం ముప్పై రెండు నుంచి నలభై శాతం మంది ప్రజలే మద్దతు ఇస్తున్నారు అదే సందర్భంలో ఎర్డోగనికి వ్యతిరేకంగా జట్టు కట్టినటువంటి పార్టీలన్నిటి కలిపి నేషనల్ అలయన్స్కి యాభై ఐదు శాతం మంది దాకా మద్దతు ఇస్తున్నారు దీంతో ఎన్నికల్ని వాయిదా వేయడానికి సిద్ధపడుతున్నారు కానీ భూకంపం కారణంగా ఎన్నికలు వాయిదా వేయడానికి కుదరదు అందుకోసమని చెప్పి యుద్ధ ఏదన్నా యుద్ధం జరుగుతుంటే ఆపడానికి వీలుంటుంది కాబట్టి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు భారీ ఎత్తున కొంటోంది ఇప్పుడు టర్కీ దాదాపుగా ఇరవై బిలియన్ డాలర్లతో నలభై ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కొనేందుకు రెడీ అయ్యింది ఓ పక్కన స్వీడన్ ఫిన్లాండ్లను అడ్డుకుంటున్నటువంటి ఎర్డోగను ఆ దేశాల మీదకి ఏమన్నా వెళ్తాడా ఎందుకంటే అవి యూరోపియన్ యూనియన్లో నాటోలో జేరలేదు అవి జారక ముందు వాటి మీద యుద్ధం చేస్తే గనక ఇది వేరే వైపు మళ్ళీపోతుంది అప్పుడు దాన్ని అడ్డుపెట్టి ఎన్నికలు ఏమైనా ఆపుతాడా అనేది డౌట్